హైదరాబాద్ లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం స్వామ్యయుతంగా పరిపాలన అందించి తడిసిన ధాన్యము తేమ ఉన్న ధాన్యము మొలికెత్తిన ధాన్యాన్ని కూడా కనీస మద్దతు ధర ఇచ్చి కొనాల్సినగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ముందు నుంచి మేము ఏదైతే హెచ్చరించినామో ఏదైతే ప్రభుత్వానికి చెప్పినామో ఈ రోజు అదే జరుగుతుంది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మోడీ మొండి వైఖరి వల్ల కేసీఆర్ దుర్మార్గం వల్ల ఇయాల రైతులు చచ్చిపోతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ గారు ఈ రాజకీయ క్రీడను ఆపాలి మానవత్వంతోని ఒడ్లు కొనాల్సినగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు ఆ దొడ్లో జంతువు యూపీఏలో కేసీఆర్ మంత్రి హరీష్ రావు మంత్రి నాయ నరసింహారెడ్డి మంత్రి రాష్ట్రంలో కేంద్రంలో యూపీఏలో వాళ్ళే మంత్రులు అది మర్చిపోయినట్టుండు కాబట్టి ఈ రోజు ఏది మాట్లాడినా చెల్లుతదని ప్రజలకు ఆ మెమరీ తక్కువ ఉందని ఒకవేళ నిరంజన్ రెడ్డి అనుకుంటే ఆయన అతి తెలివితేటలు ఆనాటి యూపీఏ ప్రభుత్వంలో ఏదైనా తప్పిదం జరిగితే కేసీఆర్కు పూర్తి స్థాయిలో బాధ్యత ఉంది కాబట్టి ఇవాళ యూపీఏ ప్రభుత్వం ఏం చేసింది అంతకంటే ఇంకెవడు ఏం చేసిన అది 8 ఏళ్ళు అయింది మీరు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు వ్యవసాయ శాఖ మంత్రి అయ్యి ఏం గడ్డి పీకినవని మేము అడుగుతున్నాం ఏ గడ్డి మేస్తున్నారని మేము అడుగుతున్నాం ఇప్పుడు నువ్వు చేయాల్సింది చెప్పు ఇంకా ఇతరుల మీద నెపాన్ని నెట్టి 8 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత కూడా టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గు లేకుండా గత ప్రభుత్వాల మీద నెట్టేసి తప్పించుకోవాలని చూస్తున్నారు చెప్పుతో కొడతారు ఇట్లా మాట్లాడితే రైతులు మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు ఏది మాట్లాడినా చెల్లుద్దని ఇట్లాంటి చిల్లర మల్ల మాటలు మానేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేపట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడితే గ్రామాలల్లో టీఆర్ఎస్ మంత్రులకు చెప్పులతో సన్మానం జరుగుతుంది దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణమైన మద్దతు ఇస్తుంది చెప్పుల సన్మానం మీకు కావాలనుకుంటే ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడండి మీరు మర్యాదగా గౌరవంగా ఉండాలంటే తక్షణమే కల్లాలో ఉన్న వరి ధాన్యాన్ని కొనండి 7000 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు తెరవాల్సిన అవసరం ఉంటే ఈ రోజు వరకు 3000 కూడా తెరవలేదు ఇంకా 4000 ఐకేపీ కేంద్రాలు తెరవాలి వాటిని నింపడానికి 15 కోట్ల గోనె బస్తాలు రావాలి ఈ సిగ్గు తప్పిన ప్రభుత్వం దగ్గర 2 కోట్ల గోనె బస్తాలు కూడా లేవు 15 కోట్ల గోనె బస్తాలు అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 2 కోట్ల గోనె బస్తాలు కూడా లేవు గోనె బస్తాలు కూడా ఇవ్వలేని సన్నాసి ప్రభుత్వం చెప్పుతో కొట్టినా కూడా తప్పే విల్లను తక్కువనే అవుతుంది చెప్పుతో కొడితే కూడా కాబట్టి మాటలు మాని కొనుగోలు కేంద్రాలు తెరవండి 15 కోట్ల గోనె బస్తాలు కొనండి మిల్లర్లకు కోటా కేటాయించండి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోండి ఈ పనులు చేసిన తర్వాత ఏం చర్చ చేద్దాము చేద్దాం శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేయండి మీ సంగతి ఏందో అక్కడనే చెప్తాం చూస్తారు కదా చెప్పడం ఎందుకు మీరు చూస్తారు కదా వాళ్ళ అతి తెలివితేటలకు అన్నిటి కూడా ఏం సమాధానం చెప్పాలనో ఆ విధంగా మా కాంగ్రెస్ శ్రేణులు సమాధానం చెప్తారు సంజయనాయ్ ये यूनिवर्सिटी का मामला अलग है हमारा विद्यार्थी नेता जो जेल में वो मामला अलग है हम लोग यूनिवर्सिटी पर्यटन के लिए हम लोग हाईकोर्ट को गया हाईकोर्ट से कुछ जजमेंट मिले अभी वो जजमेंट देखने के बाद आगे कार्याचरण हम लेने वाले हैं तो जो जेल में हमारे कार्यकर्ता है उनको भरोसा दिलाने का काम हमारा है अभी वो कोशिश कर रहा है धन्यवाद